కడప జిల్లా సిద్ధవటం మండలం కడపాయపల్లెలో కోదండ రామయ్య దేవస్థానంలో ఘనంగా ఉగాది పండుగ జరుపుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి అఖండ దీపం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈరోజు వచ్చిన భక్తులకు ఉగాది పచ్చళ్ళు పంచామృతాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ, సర్పంచ్ ప్రతినిధి శివారెడ్డి, మాజీ సర్పంచ్ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిద్దోటం మండల గ్రామ ప్రజలకు మరియు లింగంపల్లి గడపాయపల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ గ్రామంలో లింగంపల్లె కోదండ రామస్వామి దేవాలయము కడపాయపల్లె లింగంపల్లెకు రెండుకు మధ్యలో వెలిసి ఉన్నది. సదరు గ్రామం సదరు దేవస్థానం ముందు పూర్వీకులు పూర్వకాలం నుంచి ఉగాది రోజున అఖండ దీపారాధన వెలిగించి నవమి రోజు వరకు బ్రాహ్మణుల నుంచి అయితే పూజా కార్యక్రమం జరిపించారు. తర్వాత నవమి రోజున ఉదయము కళ్యాణము, మధ్యాహ్నము అన్న సంతర్పణ, తర్వాత రాత్రికి దేవ గ్రామోత్సవములు జరుపుతూ ఈ గ్రామాలు రెండు గ్రామాలు సుఖ సంతోషంతో ఎలుగుతున్నాయి. కావున దేవుని దయవలన మా గ్రామాలు సుఖ సంతోషంతో ఉండవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కడపాయపల్లి కడప జిల్లా చిదోట మండలం లింగంపల్లి కడపాయపల్లి గ్రామం మందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కోదండరామస్వామి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉగాదిని సంవత్సరం పురస్కరించుకొని ఇక్కడ ఈ ఉగాది రోజున ప్రాతకాలమున స్వామివారికి పంచామృత అభిషేకములు మరియు అఖండ దీపారాధన అనగా ఈ ఉగాది నుంచి నవమి వరకు ఇక్కడ గర్భ జయంతి మహోత్సవాలు జరుగుతూ ఉన్నవి. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థిస్తున్నాము.